फ्रेंड्स वेलकम टू कल्याणी किचन प्लीज सब्सक्राइब एंड लाइक माय चैनल फॉर मोर वीडियोस सूजी रस्बरी एला चेसुकोवालो चूद्दामु दानिकी मनकी मुंदुगा कावाल्सिन पदार्थालु सूजी रव्वा पालपोडी अलागे काजु बादम इलाची चक्कर कॉर्न फ्लोर అలాగే బేకింగ్ పౌడర్. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దానిలో చక్కెర వేసుకొని తర్వాత హాఫ్ కప్ వాటర్ వేసుకొని చక్కెర అంతా బాగా కరిగేదాకా కలుపుకుంటూ ఉండాలి. సో అలా చక్కెర అంతా బాగా కరిగి తీగ పాకం వచ్చేదాకా కలుపుకొని దాంట్లో ఇలాచీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 3/4 కప్ సూజీ రవ్వ అలాగే 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని వాటన్నిటినీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో అలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే జార్లో కాజు బాదం అలాగే ఇలాచీ వేసి వాటిల్ని పౌడర్ లాగా చేసుకోవాలి. సో అలా పౌడర్లా చేసుకున్న తర్వాత వాటిల్ని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు పోసుకొని వాటిని బాగా మరగనివ్వాలి. సో అలా పాలన్నీ బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సూజీ రవ్వ అలాగే పాలు పొడి పొడి వేసుకొని వాటిని బాగా కలుపుకుంటూ దగ్గరకు వచ్చేదాకా కలుపుకోవాలి. అలా కొద్దిగా దగ్గర పడ్డాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా దానిలో వేసుకోవాలి. సో ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. సో అలా బాగా కలుపుకున్న తర్వాత దానిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత దానిలో 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అది బాగా దగ్గరకు పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వాటిల్ని మధ్యలోకి ప్రెస్ చేసుకొని టూత్పిక్తో 4 గాట్లు పెట్టుకోవాలి. సో ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రస్బరీలు ఆయిల్లో వేసుకొని వాటిని బాగా కాల్చుకోవాలి. సో అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే సూజీ రస్బరీ రెడీ టు సర్వ్.